ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతులు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతులు తలపెట్టిన బంద్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు శంటి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొజ్జా మల్లేశం, కసరపు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు జరగబోయే బంద్కు రైతులు మరియు కార్యకర్తలు అందరూ ఈ యొక్క బంద్ను విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్లు కానీ మరియు వ్యాపార వర్గాలు కానీ అన్ని కూడా అందరి ఆధ్వర్యంలో కూడా రేపటి బంద్ను విజయవంతం చేయవలసిందిగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మీ మీడియా ద్వారా రైతులందరికి కూడా తెలియజేయడం జరుగుతాం. రేపటి రోజున 8వ తారీఖు దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే వారు స్వయంగా అంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా వారే రైతులే దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఆ బంద్లో ప్రతి కార్యకర్త నుండి ప్రతి చందుర్తి మండల స్థాయి లీడర్ల వరకు అందరం పాల్గొని అలాగే రైతులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయవలసిందిగా చందుర్తి మండల కాంగ్రెస్